ఇంకా అన్ని మంచి రోజులే. 100 రోజుల్లో ఏం జరిగింది ఏం జరిగిందని చెడు ప్రజల చేత టీడీపీలా కాదు జగన్ పాలన అంతా మంచి జరిగింది. వాళ్ళ మాటలు నమ్మకండి ప్రజలారా. నేను ఆటో డ్రైవర్ని చెప్తున్నా, నా మనసులో మాట చెప్తున్నా వినండి. 2 రూపాయల కిలో వేయని 5.5 చేసింది వీడు టీడీపీ మోసగాడు. ప్రపంచంలో లేని మోసగాడు. నోరిప్పితే అబద్ధం జగన్ అలా కాదు. అది చేత కాదు, మాకు మంచి చేతాడు మా జగన్ అన్న. ఈరోజు నాడే శ్రీకాకుళం ఇస్తున్నాడు సన్న బియ్యం. ఓకే, మాట అంటే మాట, మాట తప్పం మడం తిప్పం. అది ఇది చాలన్నా జగన్ అన్న. ఏలూరు వచ్చాడు మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు. ఈ నెల 10వ తారీఖు నుంచి ఆన్లైన్లో ఫీడ్ చేసుకోవడం. వచ్చిన ఫస్ట్ వీక్లో 10,000 అకౌంట్లో పడతాయి. ఆ అకౌంట్లో పడితే మళ్ళీ మేము మన వడ్డీలు అయ్యి ఫైనాన్స్లు అయ్యి కట్టాలి. ఆయన తీసుకోవాల్సిన వద్దు, మనకే వస్తే మనం ఆటో ఫైనాన్స్ కడతాము, రిపేర్లు చేయించుకుంటా అయ్యన్నమాట. పరిపాలన అంటే హామీలన్నీ బాగానే పెట్టారండి, ఏది అమలు అవుతలేదు. ఈ ఆటోల కోసం పెట్టింది కూడా అమలు అవుతే సంతోషమేనండి. మరి కదా ప్రభుత్వంలో అయితే అలా ఆటోలని పట్టించుకోలేదండి చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారు అలా మా ఆటోల కోసం పేపర్లు ఆడతాం, ఇదే ఫస్ట్ టైం అండి. తరుక కూడా ఇప్పుడు కూడా పేపర్లో పడతాం, ఇలాగే బిమ్మలు లేవు. అందితే కనుక చాలా సంతోషం అండి. కాకపోతే ఈ ఆటో యజమాని పేరు మీద ఉన్న వాళ్ళకి కాకుండా భార్య పేరు మీద ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వటం కూడా చాలా బాగుంటుందండి. మరి ట్యాక్సీ వాళ్ళు కూడా ఇస్తున్నారు, దీనివల్ల అంత ఆనందంగానే ఉందండి. మరి కాకపోతే చేతికి డబ్బులు వచ్చినాక ఇంకా ఆనందం వ్యక్తం చేస్తామండి. మరి చెప్పిన మాట ప్రతి మాట వాళ్ళ తండ్రిలాగానే ఆయన కూడా చేస్తారని చాలా చాలా భావిస్తున్నామండి. ఎందుకంటే ఆయన మాట తప్పనని వాగ్దానం చేసి పాదయాత్రలో డెఫినెట్గా చేస్తానన్న ప్రతి పని ఆయన చేస్తారు, కన్ఫర్మ్గా చేస్తారని ఆశిస్తున్నాను. డెఫినెట్గా ఆయనే ఈ అభివృద్ధి పనులని చేస్తూ ఉంటే డెఫినెట్గా ఆయన సీఎం అవుతారండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.